అందరి కి స్వాగతం సుస్వాగతం ప్రతి వారం మన బాసే నరసింహంలో ఆరోగ్య సదస్సులు నిర్వహించుకుంటున్నాం ఇది 1236వ కార్యక్రమం గత 23 సంవత్సరాలుగా ప్రతి వారం ఆరోగ్య సదస్సులు నిర్వహిస్తున్నాం అందరికీ ఆరోగ్యం అవగాహన కావాలి అని అవగాహన దీంతో చాలా అవసరం ఆరోగ్యం అవగాహన దీంట్లో నిపుణులైన వైద్యులు వచ్చి వాళ్ళకి సంబంధించిన విషయాల్ని తెలియజేయడం జరుగుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం ఇది ఈ రోజున డాక్టర్ రాజేగారి రెడ్డి గారు ఆమె సైకాట్రిస్ట్ అయితే ఇప్పుడు డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీకి రిజిస్ట్రార్ గా ఉన్నారు ఆమె మనసున్న మనిషి మనసెరిగిన మనిషి మహామనిషి రాజేగారి రెడ్డి గారు నిజంగా ఆవిడ ఆడ ఆవిడతో మాట్లాడితేనే చాలు మరి ఎలాంటి వాళ్ళకైనా ఎంత డిస్టర్బ్డ్ మూడ్లో ఉన్న వాళ్ళైనా సరే మావలేకపోతారు అటువంటి మనిషి రాజేగారి రెడ్డి గారు ఆవిడ ఈరోజున ప్రివెన్షన్ ఆఫ్ సూయిసైడ్స్ అంటే నేను ఎందుకు ఆవిడ గురించి అలా చెప్పానంటే అసలు ఏదైనా ఒక మా ఒక చనిపోతాం అని ఆలోచన వచ్చినప్పుడు దానికి ఆత్మీయులు ఉన్న వాళ్ళతో ఒకసారి మనసు పంచుకోండి ఒక్క క్షణం ఆలోచిస్తే చాలు ఆ అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకోరు జస్ట్ కాల్ మా రాజగారి రెడ్డి గారు కాల్ చేయండి చాలు అంతే అయిపోయింది పుట్టింది చావడం కోసం కాదు ప్రాణాలు తీసుకోవడం కోసం కాదు ప్రతి వాళ్ళకి సమస్యలు ఉంటాయి ఎన్నో బాధలు ఉంటాయి ఎన్నో రకాలుగా ఇన్సల్ట్స్ ఫీల్ అవుతుంటారు రకరకాలుగా అంత మాత్రం ప్రాణం తీసుకుంటామా నో అంచేత ఆరోగ్య పాజిటివ్ థింకింగ్ మనకు కావాలి ఆరోగ్య పాజిటివ్ థింకింగ్ డెవలప్ చేసుకోవాలి మనం అది ఈ రోజున డాక్టర్ గారు మరి ఈ విషయం మీద ఆత్మహత్య నివారణ మాట్లాడతారు మనప్పుడు మన టెన్త్న సూయిసైడ్స్ సంబంధించిన ప్రివెన్షన్ డే జరిగింది ఈ నెలంతా కూడా దిగుం చేస్తారు చాలా ఎక్కువ ఈ రోజు ఇటీవల కాలంలో చాలా ఎక్కువ జరుగుతున్నాయి కనుక ఈ సందర్భంలో మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ కనుక ఆయన మాట్లాడుతున్నాం ఓవర్ టు డాక్టర్ రాజేగారి రెడ్డి గారు డాక్టర్ సమరం గారికి డాక్టర్ మారు గారికి అండ్ ఇక్కడ వచ్చేసిన సభ్యులందరికీ కూడా నా నమస్కారం సో ఇవాళ మనం సూయిసైడ్ ప్రివెన్షన్ డే సెప్టెంబర్ 10వ తారీఖున ప్రతి సంవత్సరం జరపడం జరుగుతుంది సో సెప్టెంబర్ అంతా కూడాను సూయిసైడ్ ప్రివెన్షన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది జరుగుతాయి సో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 10వ తారీఖున వరల్డ్ సూయిసైడ్ ప్రివెన్షన్ డే అనేది జరపడం జరుగుతుంది గత కొద్ది సంవత్సరాలుగా మనకి 2 సంవత్సరాలకోసారి ఒక థీమ్ ఇస్తూ ఉంటారు క్రియేటింగ్ హోప్ అనేది త్రూ యాక్షన్ అనేది ఈసారి మనకి థీమ్ అన్నమాట అంటే సూయిసైడ్ ఆర్ సూయిసైడ్ ప్రవర్తన లేదా ఆ ఐడియాస్ ఆలోచనలు ఉన్న వాళ్ళందరిలో కూడాను మనము ఒక మార్పు తీసుకురావడానికి ఒక హోప్ని క్రియేట్ చేయడానికి మనం ఏం చేయాలి వాట్ యాక్షన్ వీ హ్యావ్ టు టేక్ అనేది మెయిన్ థీమ్ సో రకరకాలుగా మనము యాక్ట్ అవ్వచ్చు సెప్టెంబర్ అంతా కూడాను మనం ఈ అవేర్నెస్ కార్యక్రమాలు చేయొచ్చు మేము రెగ్యులర్గా రోజు కూడా సూయిసైడ్ ప్రివెన్షన్ ప్రోగ్రామ్స్ ఏదో ఒకటి చేస్తూ ఉన్నాం సో ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తే ప్రపంచం అంతటా కూడా ఏదో ఒక వర్గంలో అంటే స్టూడెంట్స్లో యంగ్ అడల్ట్స్ అంటే యంగ్ ఏజ్ గ్రూప్లో లేదా పెద్దవాళ్ళలో లేదా ఒక కొన్ని చేనేత కార్మికుల్లో లేదా కొంతమంది వ్యవసాయం చేసుకునే వాళ్ళు అలాగా సో వీళ్ళలోనే సూయిసైడ్స్ ఉన్నాయా మిగతా వాళ్ళ అలాగా ప్రతి డౌట్స్ వస్తూ ఉంటాయి మనకి సో సూయిసైడ్ చేసుకోవాలి అనే ఆలోచన రావడానికి చాలా చాలా కారణాలు ఉంటాయి వాళ్ళలో కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి ఎప్పుడు ఆ ఆలోచన వస్తుంది అనేది మనం ముందుగా చూద్దాము తర్వాత ఇంకొకటి ఎప్పుడు కూడాను సూయిసైడ్ చేసుకున్న ఆత్మహత్య ప్రయత్నం చేశారు లేదా ఆత్మ చేసుకున్నారు అనగానే కూడా మనం అంతా అదొక డిస్క్రిమినేషన్ ఒక స్టిగ్మాతో చూస్తాం అరే అదేదో వాళ్ళు ఒక తప్పు చేశారు అన్నట్టు కొన్ని రిలీజియన్స్లో సూయిసైడ్స్ తక్కువగా కొన్ని రిలీజియన్స్లో సూయిసైడ్స్ ఇన్ జనరల్ చూస్తే అది కూడాను ఒక ఫ్యాక్టర్ అన్నమాట ఎందుకంటే సూయిసైడ్ అనేదాన్ని మనము కొన్ని రిలీజియన్స్లో అది ఒక
తప్పుగా తీసుకోవడం వల్ల వాళ్ళకి ఆలోచన కూడా చాలా తక్కువ వస్తుంది. సో వై ఇలాంటి బిహేవియర్స్ ఎందుకు వస్తున్నాయి అనేది మనం ముఖ్యంగా సైంటిఫిక్గా చూడాలి. సో ఎవరికి కూడాను మనము జీవితాన్ని అంతం చేసుకోవాలి అని ఎవరు కూడా మనం అనుకోం. కాకపోతే విసుగ్గా ఉన్నప్పుడు చస్తే పోతుందిలే, ఎందుకు బతుకు ఇలా అనుకుంటాం. కానీ అలాగా ఏదో మాట వరుసగా అంటాం కానీ మనకి లోపల ఆలోచన అనేది ఉండదు. కానీ ఆ ఆలోచన అంటూ వచ్చినప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా దాని మీద శ్రద్ధ పెట్టాల్సిందే. చూడండి, సూయిసైడ్ అనగానే అదొక లాటిన్ వర్డ్. అది సో సెల్ఫ్ మర్డర్. సో ఆ వర్డ్ వింటేనే ఏదో పెద్దదిగా ఒక దీనిలాగా అనిపిస్తుంది మనకి. కానీ సూయిసైడ్ వెనక ఏముంది అంటే కొంతమందికి ఇంటెన్షన్ ఉంటుంది చనిపోవాలని, ఒక ఉద్దేశం ఖచ్చితంగా మనసులో ఫామ్ అయ్యి ఉంటుంది. కొంతమందికి ఎటువంటి అలాంటి ఉద్దేశమే ఉండదు. సో దీనికి ఏంటంటే ఉదాహరణకి జస్ట్ కోపం వచ్చింది, కోపం రాగానే ఒక ఎదురుగా రెండు మూడు ఏదో ట్యాబ్లెట్లు కనిపించినాయి, సో గబుక్కుని తీసుకుని మింగేస్తారు. ఏమిటి అప్పుడు, ఓ చచ్చిపోదాం ఏంటి గోళ అనేసి ఫీలింగ్తోనే మింగుతారు. కానీ ఆ మూడు నాలుగు ట్యాబ్లెట్లతో డెత్ అయితే అవ్వదు, అంటే చనిపోవడం అంటూ జరగదు. కానీ అక్కడ చనిపోవాలనే ఉద్దేశం ఉంది, అంటే వాళ్ళు చేసే అటెంప్ట్ చిన్నదే కానీ వాళ్ళు దానివల్ల చనిపోవడం అనేది జరగలేదు. సో ఒక్కొక్కసారి అదే కోపంలో సో ఆ ట్యాబ్లెట్లు అవి నిజంగా వాటి వల్ల సీరియస్గా ఎఫెక్ట్ ఉంటుందా లేదా కూడా తెలియదు. కానీ తీసుకున్నది మామూలు తలనొప్పి ట్యాబ్లెట్టే, కానీ వాళ్ళకి పడకపోవచ్చు. సో వాళ్ళకి అది చనిపోయే ఉద్దేశం లేదు, ఏదో బెదిరించడానికో ఏదో చికాకులో చేసిండేది ప్రాణం తీసేదానికి కూడా దారి తీయచ్చు. సో అలాగా సో అక్కడ మనకి ఆ ఉద్దేశం అనేది ఇంపార్టెంట్, వాళ్ళు చేసే అటెంప్ట్ చిన్నదా పెద్దదా అనేది కాదన్నమాట. సో సైంటిఫిక్గా మనం ఇప్పుడు ఆలోచిద్దాం. జస్ట్ సూయిసైడ్ అనగానే ఒక భయంతోనో సరే ఇది చేయకూడదు, ఎందుకు ఇలాగా అందరూ ఇలాగా ఈ పిల్లలందరూ ఎందుకు ఇలా చేసుకుంటున్నారు, ఎందుకు ఇలా జరుగుతుంది అని ప్రతి ఒక్కరూ మనం బాధపడతాము అది వినంగానే, ఆ న్యూస్ వినంగానే. కానీ మన అవేర్నెస్ ఎలా ఉండాలి, సైంటిఫిక్గా ఉండాలి. సరే అతను ఆ వ్యక్తి ఎందుకు ఇలా చేశాడు, సో అలా చేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, సో దీని వెనక ఎగ్జాక్ట్గా ఏంటి, అతనికి ఏమన్నా ఏ రిస్క్ ఫ్యాక్టర్ ఉంది, మానసిక వ్యాధి ఉందా లేదా ఇంకో సమస్య ఉందా, లేదా ఇలాంటివన్నీ కూడాను యాక్చువల్గా మనం చర్చించాల్సిన విషయాలు. చూడండి, ఇవి జస్ట్ నేను మీకు ఒక దీనికోసం చెప్తున్నాను, అంటే ఒక అండర్స్టాండింగ్ కోసం. ఒక వర్డ్ మేము వాడతాం పారాసూయిసైడ్ అని, అంటే అదేంటంటే కోపంతో కొంతమంది రియల్గా వాళ్ళకి చనిపోవాలనే ఉద్దేశం ఏమి ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు వాళ్ళని వాళ్ళు హింసించుకుంటూ ఉన్నారు. సో యంగ్ అడల్ట్స్లో అంటే 15 to 25 ఆ ఏజ్ గ్రూప్లో ఇటీవల కాలంలో ఈ టైప్ ఆఫ్ బిహేవియర్స్ ఎక్కువ పెరిగాయి. అంటే వాళ్ళు చేతులు కట్ చేసుకోవడము లేదా వాళ్ళని వాళ్ళు కొట్టుకోవడము, గోడకేసి కొట్టుకోవడము అలాంటివి. సో వాళ్ళకి యాక్చువల్గా ఆ చర్యల వల్ల వాళ్ళకి పెద్దగా పెయిన్ కూడా ఉండదు, పెద్ద నొప్పి కూడా ఉండదు. కానీ మానసికంగా వాళ్ళకి వాళ్ళ కోపము వాళ్ళ ఒత్తిడి కాస్త బయటకి వస్తుంది అన్నమాట. సో వీళ్ళలో ముఖ్యంగా ఫీమేల్స్లో ఆడవాళ్ళలో ఈ టైప్ ఆఫ్ బిహేవియర్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి కంపారిటివ్లీ. అండ్ వాళ్ళలో ముఖ్యంగా వాళ్ళ మనస్తత్వం అనేది మెయిన్గా ఇబ్బందికరమైన మనస్తత్వం అన్నమాట. సో నెక్స్ట్ మనం చాలామంది కామన్గా ఏం చెప్తారంటే అతను సూయిసైడ్ అటెంప్ట్ చేశాడు అని అనరు, సూయిసైడ్ చేసుకున్నాడు అంటారు. సో సూయిసైడ్ కంప్లీట్ అయితే మనం దాన్ని సూయిసైడ్ అలా, అంటే ఆ వ్యక్తి చనిపోతే అది సూయిసైడ్, లేకపోతే ఏంటి సూయిసైడ్ అటెంప్ట్. సో అటెంప్ట్ చేస్తున్నారు కానీ దానివల్ల ఫైనల్ రిజల్ట్ వాళ్ళు సక్సీడ్ అవ్వట్లా, దాంట్లో సక్సెస్ అవ్వట్లా. సో అది నాన్ ఫేటల్. సో సూయిసైడ్ అటెంప్ట్ అనేది సమ్టైమ్స్ ఏంటి అబార్టెడ్ అటెంప్ట్, అంటే అతను క్లోజ్గా అంటే ఉదాహరణకి లైక్ ట్రైన్కి ఎదురుగా వెళ్ళిపోవడం కానీ జస్ట్ ఏదో దీంట్లో తక్కని బయటకి రావడం. సో వాళ్ళని వాళ్ళు ఏదో చేసుకుందామని లాస్ట్ చివరి దాకా వెళ్ళిపోతారు కానీ లాస్ట్ ఒక్క సెకండ్లో జస్ట్ బయటకి వస్తారు. అమ్మయ్య ఏమి అవ్వలేదులే అని మనం చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా అనుకోవడానికి వీల్లేదు, కానీ అంత క్లోజ్గా
చావుకి దగ్గరగా వాళ్ళు వెళ్ళారు అని అంటే వాళ్ళ వాళ్ళ పరిస్థితి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందనేది మనం ముఖ్యంగా చూడాలి. సో ఇది చనిపోవాలనుకునేవాడు ప్రయత్నం చేసేవాడు అతను ఒక్కడే ప్రాబ్లం కాదు. సో సర్వైవర్స్ కూడా అంటే ఇప్పుడు ఒకటి అలాంటి జరిగినప్పుడు ఒక ఆత్మహత్య సక్సెస్ఫుల్గా జరిగినప్పుడు సో వాళ్ళ కుటుంబ సభ్యులు సో వాళ్ళని నష్టపోయిన ఆ కుటుంబ సభ్యుల మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది. లాట్ ఆఫ్ ఎమోషనల్ టోల్ ఉంటుంది. ఈవెన్ మాకు కూడా ఉంటుంది యాజ్ డాక్టర్స్ అంటే రెగ్యులర్గా వాళ్ళని చూస్తూ ఉన్నాం బాగానే ఉన్నట్టున్నాడు మళ్ళీ ఇలా ఎందు అరే మనం ఇతన్ని కాపాడలేకపోయామే అనేసి డాక్టర్స్ కూడా చాలా గిల్ట్ వస్తుంది. సో స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఆఫ్ గిల్ట్ అనేది ఒక సూయిసైడ్తో ఆ చుట్టూ ఉన్న మిగతా వాళ్ళకి వస్తుంది. అంతెందుకు మనం ఏ పేపర్లోనూ ఆ న్యూస్ చూడంగానే కూడా మనకి వాళ్ళతో సంబంధం లేకపోయినా కూడా ఆ మనిషితో సంబంధం లేకపోయినా కూడా మనం చాలా ఫీల్ అవుతాం అరే చిన్నపిల్లోడే ఇప్పుడు మంచిగా చదువుతూ ఉన్నాడు మెడిసిన్ చదువుతూ ఉన్నాడు ఇలాంటి వాడు ఇలా ఎందుకు చేసుకున్నాడు అని డెఫినెట్గా ప్రతి ఒక్కరము మానసికంగా చాలా హర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో సూయిసైడ్ ఎలాంటిదంటే చూడండి మిగతా జబ్బులన్నిట్లాగా సో మనం దీన్ని ఒక వ్యాధి కిందే మనం కన్సిడర్ చేద్దాం. సో ఇదేదో జస్ట్ లైక్ దట్ సరదాగా ఎవరు సూయిసైడ్ చేసుకోవాలనేది ఏమి ఉండదు. సో దానికి ఒక వ్యాధి కింద మనం చూద్దాం ఒక పెద్ద సోషల్ ప్రాబ్లం కింద మనం చూద్దాం. సో బిగ్గెస్ట్ పబ్లిక్ హెల్త్ ఇష్యూ అది. సో డయాబెటీస్ లాగా హార్ట్ డిసీజ్ లాగా ఇది ఒక పబ్లిక్ హెల్త్ ఇష్యూ. సో డబ్ల్యూహెచ్ఓ రిపోర్ట్సే సంవత్సరానికి ఒక్క సంవత్సరంలోనే 7 నుంచి 8 లక్షల మంది జస్ట్ దీని ఈ కారణంగా వాళ్ళ ప్రాణాలు పోతూ ఉన్నాయన్నమాట. సో 1 లక్ష మందికి 9 మంది. సో ఈ రేట్స్ గ్లోబల్ రేట్స్ అంటే వరల్డ్ వైడ్ ఇలాంటి సంఖ్య ఉన్నా కూడా మన దేశం కూడా ఇంచుమించుగా అదే ట్రాక్లో ఉంది. మన రాష్ట్రం కానీ మన దేశం కానీ వీళ్ళలో యంగెస్ట్ ఏజ్ గ్రూప్ వాళ్ళలో మాత్రం ఇది 4వ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ అంటే ఇతర జబ్బులతో పోలిస్తే. సో ఇక్కడ చూడండి సో మనకి మన సూయిసైడ్ రేట్స్ ఎలాగున్నాయి అని చూస్తే 1 లక్ష మందికి కనీసం 12 నుంచి 15 మంది 1 లక్ష పాపులేషన్కి. సో మన కంట్రీలో కూడా ఆరెంజ్లో ఉంది అంటే 12 యావరేజ్ ఆ 12ని బీట్ చేస్తుంది. కొన్ని కంట్రీస్లో ఆ రేట్స్ తక్కువగా ఉన్నాయి. సో మన దేశంలో ఎక్కువగానే ఉన్నాయి. ఓకే సో నెక్స్ట్ ఇండియన్ సినారియో చూడండి. ఎవ్రీ 1 సంవత్సరానికి 1 లక్ష మందికి పైగా ఈ మూలంగా సరిపో. ఇంకోటి కూడా ఉంది మనం ఇందాక అన్నాము ప్రపంచమంతటికి 7 నుంచి 8 లక్షలు అన్నాం మన కంట్రీలోనే 1 లక్ష ఉంది అంటే ఒక దో రేట్ అంతా ఈక్వల్గా ఉన్న ప్రపంచం మనకి ఎందుకు అంతమంది ఉన్నారు మన పాపులేషన్ ఎక్కువ. సో మన పాపులేషన్లో 1 లక్ష మంది ఇలాగా అవుతున్నారు అంటే ప్రపంచంలో చూస్తే దాదాపు 20% సూయిసైడ్స్ మన దేశంలో జరుగుతున్నట్టుగా ఉంది ఈ అంకెలు చూసినప్పుడు. కొన్ని రాష్ట్రాల్లో బాగా ఎక్కువగా ఉంది. మన ఆంధ్రప్రదేశ్ గురించి చూద్దాం. మిగతా స్టేట్స్ కంటే కంట్రీ యావరేజ్నే మన ఆల్ ఓవర్ వరల్డ్ యావరేజ్నే మన మన స్టేట్ మెయింటైన్ చేస్తూ ఉంది ఈ విషయంలో చూడండి. సో 12% ఆంధ్రప్రదేశ్లో 12%. సో ఒక స్టడీ కూడా ఉంది. సో ఇటీవల కాలంలో సూయిసైడ్స్ కొంచెం తగ్గాయి మన మన రాష్ట్రంలో అంటే ఆర్థికంగా కొంచెం స్టెబిలిటీ ఉండడం వల్ల కూడా ఇవి తగ్గాయి అనేది ఒక ఆలోచన అన్నమాట. సో మెయిన్ ఫ్యాక్టర్స్ ఏంటి సూయిసైడ్స్కి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది మనం చూడాలి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఫస్ట్ ఒక అటెంప్ట్ ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి ఒకసారి సూయిసైడ్ చేసుకునే ఆలోచన రావడం లేదా ఆ ప్రయత్నం చేయడం అనేది అది సీరియస్ అటెంప్టా చిన్న ఈజీ అటెంప్టా అనేది కాదు. సో ఒక్కసారి అటెంప్ట్ చేస్తే వాళ్ళలో మళ్ళీ ఖచ్చితంగా ఏదో ఒక టైంలో వాళ్ళ జీవితంలో మళ్ళీ మళ్ళీ ఆ ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. సో ఫస్ట్ థింగ్ ఎవరినన్నా మనము అబ్జర్వ్ చేసేటప్పుడు వీళ్ళ మూడ్స్ ఏ బాగాలేదు ఇట్లా ఏదో మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇలాంటిది ఏదైనా ఉందా అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి మనం సహాయం అది వైద్య సహాయం కానీ కౌన్సిలింగ్ కానీ ఏదైనా సరే ఖచ్చితంగా ఇప్పించాలి. సో ఒక ఐడియా అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదు. సో తర్వాత రెండోది మానసిక వ్యాధులు ఏమన్నా ఉన్నాయా. సో మానసిక వ్యాధుల హిస్టరీ
డిప్రెషన్ కానీ సైకోసిస్ కానీ ఇంకా ఇతర డిసీజెస్ ఏవైనా సరే మానసిక వ్యాధులు ఉన్నాయి అని అంటే ఆ కుటుంబంలో కావచ్చు ఆ వ్యక్తికి కావచ్చు ఖచ్చితంగా సూసైడ్ యొక్క ప్రివలెన్స్ వాళ్ళలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో చూడండి, సో ఫిజికల్ ఇల్నెస్ కూడా, సో శారీరకంగా ఏదైనా ఒక వ్యాధి ఒక ఉన్నప్పుడు సూసైడాలిటీ పెరిగిపోతుంది. సో మనం మనసుని బాడీని శరీరాన్ని ఏమి వేరు చేయలేం, మనసు కూడా శరీరంలోనే భాగం. సో శారీరకంగా ఏదైనా ఇబ్బంది వస్తే, ఒక క్యాన్సర్ వచ్చింది లేదా ఒక హార్ట్ డిసీజ్ వచ్చింది, అలాగ ఎనీ ఫిజికల్ ఇల్నెస్ అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అన్నమాట సూసైడ్ వాళ్ళలో ఆ ఆలోచనలు రావడానికి. తర్వాత చైల్డ్హుడ్ ఒకటి. సో చిన్నప్పుడు మనం పెరిగే విధానం, మనకున్న పరిస్థితులు, ఎనీ ట్రామా అంటే ఒక అడ్వర్స్ సిచ్యుయేషన్స్ని లైఫ్లో చిన్నతనంలో ఫేస్ చేసినప్పుడు, సో అబ్యూజ్ అంటాం అంటే పిల్లల్ని మనం విపరీత పరిస్థితులకి వాళ్ళని మనము ఎక్స్పోజ్ చేసినప్పుడు కూడా వాళ్ళలో ఆ థాట్స్ పెరుగుతాయి. సో అది ఒక ఇంపార్టెంట్ విషయం. కొన్నిసార్లు ఏంటంటే మేల్స్లో ఎక్కువ, మగవాళ్ళలో సూసైడల్ ఆలోచనలు అంటే సక్సెస్ఫుల్గా సూసైడ్ చేసుకోవడం ఎక్కువ అని చెప్తాం. సో ఇలాంటి కారణాలు ఎన్నో ఉన్నాయి. సో రిస్క్ ఫ్యాక్టర్స్లో ఇదిగోండి, సో మగవాళ్ళే ఎందుకని ఎక్కువ చనిపోతారంటే మగవాళ్ళలో ఆలోచనలు వచ్చిన దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఎక్కువ మేల్స్లో. ఫీమేల్స్లో ఏంటంటే అటెంప్ట్స్ చేస్తారు కానీ చాలాసార్లు ఎక్కువ అటెంప్ట్స్ చేస్తారు కానీ సక్సెస్ఫుల్ అటెంప్ట్స్ అనేవి ఉండకపోవచ్చు. సో మగవాళ్ళలో ఎక్కువ సార్లు వాళ్ళు చేసే ఏ విధానమైనా వాళ్ళకి అవైలబిలిటీ కూడా ఎక్కువ. సో ఈ ఫైర్ ఆర్మ్స్ అంటే గన్నుతో కాల్చుకోవడం, అది మన దేశంలో కొంచెం తక్కువే కానీ అది మనకి వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువ. సో మన కంట్రీలోకి వచ్చేటప్పటికే హ్యాంగ్ చేసుకోవడం అనేది ఎక్కువ. సో మ్యారేజ్ ఎప్పుడు కూడా సూసైడ్కి ప్రొటెక్షన్ లాంటిది. సో మానసికంగా సో మ్యారీడ్ లైఫ్ అనేది అంటే సింగిల్గా ఉండే వ్యక్తికి కంటే రిస్క్ ఎక్కువ అన్నమాట. సో మ్యారీడ్ పీపుల్కి ఆ రిస్క్ తక్కువ, అంటే మ్యారేజ్ ఒక ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్ కింద పనిచేస్తుంది. సో మీరు అనొచ్చు, సో మ్యారేజ్ చేసుకుని చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఏదో అంటే రకరకాల హెరాస్మెంట్స్, వైలెన్స్ లేదా ఇద్దరికి పడకపోవడం ఇలాంటి డిజార్మోనీ గురించి, ఆ ఫ్యాక్టర్ వేరే. ఇన్ జనరల్ మ్యారేజ్ తోటి మాత్రం వెరీ గుడ్ ప్రొటెక్షన్ వస్తుంది. సో ఫిజికల్ హెల్త్ అది మనం చెప్పుకున్నాం. సో సైకియాట్రీ ప్రాబ్లమ్స్ అన్నీ, ముఖ్యమైనది ఆల్కహాల్, అదర్ సబ్స్టెన్సెస్. సో ఇటీవల కాలంలో మనకి ఎక్కువగా ఈ మత్తు పదార్థాలకి అలవాటు అవ్వడము లేదా రెగ్యులర్గా తీసుకోవడం అనేది కొంచెం ఎక్కువగా ఉంది. సో వీటి ఇన్ఫ్లుయెన్స్, వీటి యొక్క ప్రభావం అనేది మైండ్ మీద, మానసిక పరిస్థితి మీద ఉంటుంది. సో అది కూడా ఒక వ్యాధి లాంటిదే. ఎప్పుడైతే అవన్నీ ఎక్కువ ఉంటాయో, అవి ఉన్నప్పుడు సూసైడల్ ఇవి ఎక్కువ. మనం వింటూ ఉంటాం తాగిన తర్వాత మళ్ళీ డ్రింక్ చేసి ఆత్మహత్య చేసుకున్నాడు లేకపోతే అలాంటివి. సో సైకియాట్రిక్ పేషెంట్స్, సో ఇవి చూడండి. సో ప్రీవియస్ అటెంప్ట్స్ ఉంటే ఎక్కువ. తర్వాత అన్ఎంప్లాయ్మెంట్, సో ఒక సరైన పద్ధతి లేదా ఒక దారి లేనప్పుడు, సో ఇదే ముఖ్యమైన దారి, దీనివల్లనే మనకి ఒక మార్గం అనేది ఒక ఆలోచన చేస్తారు. సో చాలాసార్లు ఇప్పుడు మనం ఏదైనా ఇంక వాళ్ళకి ఏం లేక ఇలా చేశారు అనేది మనము అదే సొల్యూషన్, జీవితంలో కష్టం వస్తే సూసైడే సొల్యూషన్ అనే విధంగా కొంతమంది ఆలోచన చేసినప్పుడు అలాంటివి జరుగుతాయి. తర్వాత సో ప్రొటెక్షన్ ఎవరు, సో చిన్న పిల్లలు ఉన్నారు, సో ఆ అమ్మాయికి చనిపోవాలన్న ఆలోచన వచ్చింది కానీ చిన్న చిన్న పిల్లలు ఎదురు కనిపించారు, సో అదొక ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్ మైండ్లో. సో మదర్హుడ్ యొక్క దీంతో ఏంటంటే, ఓకే ఈ పిల్లల కోసం నేను ఉండాలి, సో దగ్గరకి వెళ్తారు చేయాలన్న ఆలోచన వస్తుంది కానీ బ్రేక్ అయిపోతూ ఉంటారు. సో అలాగ రెస్పాన్సిబిలిటీ, ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు ఆ రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతారు కానీ చాలాసార్లు మనం చూస్తాం ఫ్యామిలీ ఉండి కూడా సూసైడ్ చేసుకున్నారు అలాంటివి. కానీ చాలామందిలో ఈ ఆలోచన వచ్చినా కూడా ఈ ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్ వల్ల వాళ్ళు ఆ పని చేయరు. సో ఇప్పుడు అలా ఉండి కూడా చేశారు అంటే అర్థం ఏంటి, సో వాళ్ళ మానసిక పరిస్థితి చాలా చాలా ఇబ్బందికరంగా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి.
So reality, positive coping skills. So vallo oka positive mind. So a connectedness, vala family tho connection, vala friends tho connection, ledha baita social connections baga unna vallu kuda suicidal aalochanalu chala takkuvaga untayi anamata. So positive approach anedi life lo manam develop cheskunte mana aalochinche vidhananlo positiveness unte పాజిటివ్ మెంటల్ హెల్త్ వైపు మనం వర్క్ చేస్తూ ఉంటే సూయిసైడల్ థింకింగ్ అనేది చాలా చాలా తగ్గుతుంది. సో ఎవరిలో సూయిసైడ్ ఆలోచనలు ఎక్కువ వస్తాయి అని అంటే చూడండి, అంతకుముందు ఇప్పుడు యూత్లో యంగ్ అడల్ట్స్లో ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంది. సో లీడింగ్ కాజ్ ఆఫ్ సూయిసైడ్స్ ఏంటంటే మెయిన్గా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని హెల్త్ ఇష్యూస్ అనే మాట చెప్తారు. ఒక్కోసారి బాగా చదువుకున్న వాళ్ళు కూడా మనం చూస్తాం, కానీ అది ప్రొటెక్టివ్ ఫ్యాక్టరే చాలాసార్లు. సో మెథడ్స్ మనం చెప్పుకున్నాం. సో సెల్ఫ్ పాయిజనింగ్స్, సో మన దేశంలో చాలాసార్లు ఈ పెస్టిసైడ్స్తో సూయిసైడ్ చేసుకోవడం అనేది ఎక్కువ. సో అందువల్ల ఏంటంటే పల్లెటూర్లలో మనకి పొలం పనులకి వాటికి మనం ముఖ్యంగా చాలామంది ఇళ్లలో ఈ ఆర్గనోఫాస్ఫరస్ పురుగుల మందు అనేది మనకి అవైలబిలిటీ ఉంటుంది. సో మన ఎదురుగా అవైలబుల్గా ఉన్నప్పుడు అది ఛాన్సెస్ ఎక్కువ ఎప్పుడు కూడా. అంటే ఇప్పుడు ఇంట్లో ఆ పురుగుల మందు ఉంది, సో నాకు సడన్గా ఇబ్బంది వచ్చింది, నాకు చాలా అనీజీగా ఉంది, సో ఎదురుగా కనిపించినప్పుడు టక్కన దాన్ని తీసుకునే అవకాశం ఎక్కువ. సో యాక్సెసిబిలిటీ అంటే ఉంది ఎదురుగా అనేది అలాంటిది ఉండకూడదు. సో ఇప్పుడు అదే ఒక ఒక ఊర్లో తమిళనాడులో ఒకటి చేశారు. సో ఆ ఊర్లో ఒక పురుగుల మందులకు ఒక బ్యాంక్ లాంటిది పెట్టుకున్నారు. అంటే సో ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా, వ్యవసాయదారులందరూ కూడా ఆ బ్యాంకులో వాళ్ళ ఈ పురుగుల మందుల స్టాక్ అంతా అక్కడ పెట్టుకుంటారు. సో వీళ్ళకి పొలంలో అవసరమైనప్పుడు వాళ్ళు, నీకు నిజంగా ఈ సీజన్ ఇప్పుడు ఓకే నీకు అవసరం అంటే వాళ్ళు అది సూపర్వైజ్ చేసి ఇస్తారు. సో అలాంటి ప్రయోగాత్మకంగా ఒక ఊర్లో చేశారు తమిళనాడులో. చేసినప్పుడు అక్కడ సూయిసైడ్స్ బాగా తగ్గినాయి. సో రైతుల్లో ఒకప్పుడు మనం విన్నాం సూయిసైడ్స్ ఎక్కువ. సో ఇలాంటి ప్రయోగాత్మకంగా చేసినప్పుడు అంటే మనం యాక్సెస్ని తగ్గించినప్పుడు అక్కడ సూయిసైడ్స్ అనేవి తగ్గాయి. సో ఇటీవల మనం స్టూడెంట్స్లో చూసాం, రాజస్థాన్లో కోటా కొన్ని కోచింగ్ సెంటర్స్లో ఎక్కువ మంది పిల్లలు సూయిసైడ్ చేస్తారు. వాళ్ళు ఏం చేశారు, హ్యాంగ్ వాల్ ఫ్యాన్స్ ఉన్నాయి, అది సీలింగ్ ఫ్యాన్స్. సో ఆ సీలింగ్ ఫ్యాన్స్కి ఒక సిస్టమ్ పెట్టారు, వాటికి ఏదైనా ఇలా హ్యాంగ్ చేసుకోవాలని ప్రయత్నించినా వీల్ అవ్వకుండా సమ్ సిస్టమ్, ఒక ఎలాస్టిక్ దీన్ని అది కిందకి జారిపోయే విధంగా అలాంటి టెక్నిక్ వాడారు. సో అంటే యాక్సెసిబిలిటీని తగ్గించే ప్రయత్నం కూడా ఒకటి మనం చేసుకోవచ్చు. సో కామన్ మెథడ్ ఏంటంటే ఈ మధ్య కాలంలో ఒకటి పెరిగింది, హై రైజ్డ్ బిల్డింగ్స్. సో బాగా ఎక్కువ 10 అంతస్తులు 15 అంతస్తులు బిల్డింగ్స్ మనం చూస్తున్నాం కదా, అలా హై రైజ్డ్ బిల్డింగ్స్లోకి పైనుంచి దూకి చనిపోవడం కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువ అయింది. సో ఇలాంటి మెథడ్స్ ఏదైనా సరే, సో థాట్ అనేది రాకూడదు, కానీ వన్స్ థాట్ వచ్చిన తర్వాత కొంతమందిలో ఏంటంటే బాగా ప్లాన్డ్గా, సో లోపల ఆలోచన ఉంటూనే ఉంటుంది. మేబీ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండొచ్చు, పక్కన వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉండొచ్చు, ఏదైనా కానీ వాళ్ళలో పక్కాగా ఒక ఎట్లయినా సరే ఈ జీవితం నాకొద్దు అని సీరియస్గా ఆలోచించే వాళ్ళలో ఏంటంటే రకరకాలుగా దాన్ని చాలామంది యంగ్ వాళ్ళని అనాలిసిస్ చేస్తే ఏంటంటే ఈ మధ్య కాలంలో అందరూ ఇంటర్నెట్లో సెర్చ్ చేయడం, సో ఏ విధంగా చనిపోవాలి అని ఇంటర్నెట్లో సెర్చ్ చేయడం అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఒక యంగ్ యూత్లో మనం చూస్తున్నాం. సో ముఖ్యమైనది ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, కామన్ మ్యాన్ తెలుసుకోవాల్సింది వార్నింగ్ సైన్స్. ప్రతి సూయిసైడ్ అటెంప్ట్కి లేదా చనిపోవాలి అనే ఉద్దేశం ఉన్న వ్యక్తి ముందు కొన్ని వార్నింగ్ సిగ్నల్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. సో అవి మనం గుర్తించాలంతే, కుటుంబ సభ్యులకి మనకి ఆ అవేర్నెస్ ఉన్నప్పుడే మనం దాన్ని గుర్తిస్తాం. సో ఉదాహరణకి ఒక ఈరోజు ఇదే నాకు లాస్ట్ భోజనం, నేను నాకు ఇంకా నువ్వు వాళ్ళ మదర్తో అనొచ్చు ఇదే నేను లాస్ట్ ఇంకా ఇవాళ నుంచి నేను ఉండను అనే మాట అనకపోవచ్చు, కానీ ఇదే నా ఆఖరి భోజనం అనొచ్చు. సో ఏదో ఒక ఎక్స్ప్రెషన్, సో ఈ లైఫ్ వేస్ట్, నేను ఎందుకు పనికిరాను ఇలాంటివి చెప్పచ్చు. సో ఒక సూయిసైడ్ నోట్ రాయొచ్చు.
ఈ మధ్య కాలంలో ఒక గత 2-3 నెలల క్రితమే ఒక స్టూడెంట్ అలాగా చనిపోవడం జరిగింది. అతను వాళ్ళ ప్రిన్సిపాల్కి వాళ్ళ మిగతా పిల్లలందరికీ వాళ్ళ టీచర్స్కి అందరికీ ఒక వారంలో అందరికీ ఫోన్లు చేశాడు. చేసి నేను చాలా ఇదిగా ప్రవర్తించాను సారీ అని చెప్పడం సంథింగ్ లైక్ దట్ ఒక ఎక్స్ప్రెషన్ అనేది చేశాడు. ఎందుకు ఇట్లా ఫోన్ చేశాడని వాళ్ళందరూ అనుకున్నారు, ఏంటి ఎప్పుడు చేయడు ఇలా ఎందుకు చేశాడని. కానీ అలా అనుకున్నారే కానీ ఏదో ఇబ్బంది ఉంది అని యూజువల్గా ఎవరమీ అనుకో. సో కానీ ఫైనల్గా అతనిలో అంత సీరియస్గా అతను ఏదో ఇబ్బంది పడుతున్నాడు అనే విషయం ఎవరికీ తెలియదు. వన్స్ అలా అతను చనిపోయిన తర్వాత అందరూ చెప్తున్నారన్నమాట, అరే నాకు అట్లా ఫోన్ చేశాడు నాకు ఇలాగా అనేసి. లైక్ దట్ ఇవన్నీ వార్నింగ్ సైన్స్. సో ఆ స్టూడెంట్ ఒక 2 సంవత్సరాలు పరీక్షలు ఫెయిల్ అయి ఉన్నాడు. ఆ తర్వాత అతనికి కొన్ని అలవాట్లు ఉన్నాయి, ఆల్రెడీ ఒక డిప్రెషన్కి ట్రీట్మెంట్ తీసుకొని ఉన్నాడు, ఒక రీహాబ్ సెంటర్లో జాయిన్ అయ్యి కొన్ని రోజులు ఉన్నాడు, ఇలాగా ఇవన్నీ ఉన్నాయి. కానీ మనకేమనిపిస్తుంది, అరే మంచిగా చదివేవాడు బాగానే ఉన్నాడు, బాగా చదువుకుని బయట వచ్చి సొసైటీకి పనికొచ్చి రావాల్సిన వాడు ఇలా ఎందుకు అయిపోయాడు అనేసి. సో ఇవన్నీ వార్నింగ్ సైన్స్. సో అందుకే మేము చెప్తాం, ఎవరు కూడాను ఆల్కహాల్ ఇతర మత్తు పదార్థాలకి యంగ్ జనరేషన్ ఎప్పుడు మొదట 30 సంవత్సరాలు దూరంగా ఉండాలి. సో చిన్న వయసులోనే ఇవన్నీ అలవాటు చేసుకుంటే వాళ్ళ మానసికమైన మానసిక పరిస్థితి చాలా తారుమారైపోతుంది, వాళ్ళకి ఎమోషనల్ స్టెబిలిటీ అనేది రాదు. కాబట్టి ఏదైనా ఇలా టెస్ట్ చేయాలన్నా డ్రింక్ చేసి చూడాలన్నా ఒకటి వాడాలన్నా ఒక ఏజ్ తర్వాత చేసినప్పుడైతే మన బ్రెయిన్కి ఏంటంటే పూర్తిగా మెచ్యూరిటీ వచ్చి ఉంటుంది. సో ఈ పదార్థాన్ని ఎంత తీసుకోవాలి ఎంత వద్దు ఇది అడిక్షన్ దాకా దారితీసే అవకాశం అనేది ఉండదు. సో అది ప్రతి యూత్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో సరైన నిద్ర రావట్లేదు, ఆకలి అవ్వట్లేదు, తర్వాత ఎక్కువగా ముందు కంటే ఎక్కువ తాగుతూ ఉండడం, లేదా ఏదైనా మనం పలకరించినా ఏమైనా ఏం మాట్లాడకుండా ఉండడం, వీలైనంత ఒక్కడే ఉంటూ ఉండడం, అప్పుడు దాకా కాలేజీకి వచ్చేవాడు కాలేజీకి రావట్లేదు, లేదా అప్పుడు దాకా బాగానే ఉన్నామే గదిలోనే ఉండిపోతుంది, ఇంట్లో ఎవరితో మాట్లాడలేదు. సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళ నుంచి వాళ్ళు మన చుట్టూ ప్రపంచాన్ని నుంచి వాళ్ళు విత్డ్రా అయిపోతూ ఉన్న క్రమం. సో ఇవన్నీ కూడా వార్నింగ్ సైన్సే. అరే ఎందుకు ఇట్లా ఇప్పుడు దాకా బాగుందే ఇలా ఎందుకు చేస్తుంది అనేది మాత్రం ఖచ్చితంగా మనం ఎవరమైనా సరే ఆలోచించి వెంటనే వాళ్ళకి ఏం హెల్ప్ చేయాలి అనేది మాత్రం మనం చూడాలి. సో ఇవన్నీ కూడా వార్నింగ్ సైన్సే. అప్పటి వరకు ఉండే వాళ్ళలో పూర్తిగా మనకు ఒక మార్పు అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. సో అప్పటి వరకు ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఏదో ఫంక్షన్కి పంపించడం, నేను ఒక్కడనే ఉంటానులే ఈరోజు అని చెప్పడం ఇలాంటివి అన్నమాట. కానీ ఎప్పుడు కూడా సూయిసైడ్స్ అనేవి వాళ్ళ పూర్తయిన సూయిసైడ్స్ని చూస్తే ఒక టిప్ ఆఫ్ ది ఐస్బర్గే. ఈ ప్రాబ్లం ఎక్కడో ఒకరు 100,000 మందికి ఒకరే కదా అని అనుకుంటున్నారేమో, కాదు. సో లోపల ఇంత హిడెన్ ప్రాబ్లం అది. సో ఇంత హిడెన్ ప్రాబ్లము పైకి మనకు కనిపించేది ఒకటి అరా మాత్రమే. సో ఎట్లా ప్రివెంట్ చేయాలి సూయిసైడ్స్ని, మనం ఎలా ప్రివెంట్ చేయాలి అంటే అదొక హెల్త్ కేర్ సిస్టంలోనే మనం దాన్ని ఎలాగా ప్రివెంట్ చేయొచ్చో చూడాలి. తర్వాత జనరల్ పబ్లిక్ ఏం చేయాలి. సో మనం అందరం కూడా ప్రొఫెషనల్స్ చేసేది వాళ్ళు చేస్తారు. సో జనరల్ పబ్లిక్ ఏం చేయాలి. సో జనరల్ పబ్లిక్కి ఎప్పుడైతే అవేర్నెస్ ఉంటుందో, ఓకే ఇలాంటిది ఎందుకు జరుగుతుంది, మన పక్కన ఇంటాళ్ళే ఏదో చూసాం మనం. సో ఎక్కువగా చిన్నప్పుడు గొడవ పడుతున్నారు తల్లిదండ్రి, గొడవ పడుతున్నారు పిల్లవాడిని, బాగా ఇబ్బందికి గురవుతుంది. మనం దాన్ని వెంటనే ఈ ఆలోచన రావాలి, ఇది ఏదైనా మనం దీన్ని మనం ప్రివెంట్ చేయాలంటే ఇంకా అంత థాట్స్ అక్కడికి వెళ్లకుండా ఏం చేయాలి. సో ఇవన్నీ మనకు ఒక ఐడియా అనేది ఖచ్చితంగా ఉండాలి, ప్రతి పబ్లిక్ ప్రతి ఒక్కరికి ఉండాలి. ఉదాహరణకి ఇప్పుడు డయాబెటీస్ వస్తే ఏం చేస్తాము, షుగర్ వ్యాధి వచ్చినప్పుడు ఏం చేస్తాం. సో టాబ్లెట్లు అవసరం అయినప్పుడు టాబ్లెట్స్ డాక్టర్ చెప్తారు స్టార్ట్ చేస్తాం. కానీ ట్రీట్మెంట్ కాకుండా మనం ఏం చేస్తాం,
షుగర్ లేదా పంచదార వేసుకోం, తీపి వస్తువులు తినాం, పిండి పదార్థాలు తగ్గించుకుంటాం. ఇలాగా ఈ డైట్ అనేది ఒకటి కంట్రోల్ చేసుకుంటాం. ప్రతి ఒక్కరికి తెలుసు కదా, షుగర్ వచ్చింది వీళ్ళకి, షుగర్ వ్యాధి రాగానే ఏమని అనుకుంటారు, అందరూ టీలో కాఫీలో పంచదార వేసుకోకూడదు, స్వీట్లు తినకూడదు. సో ఇది తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు, అందరికీ తెలుసు మనకి. అదేవిధంగా ఈ దీని గురించి కూడా ప్రతి ఒక్కరం తెలుసుకోవాలి. సో ప్రతి ఒక్కరం తెలుసుకున్నప్పుడే ఇంకెవరికైనా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం అనుకున్నాం, ఎలాగంటే మన అవేర్నెస్ క్యాంప్స్ అవి కండక్ట్ చేయడం ముఖ్యంగా. సో దాంతోనే మెయిన్గా మనకి వస్తుంది, ఎట్లా ప్రివెంట్ చేస్తాం ఇది కాకుండా. సో ప్రతి ఒక్కరికి మనం ఇలాంటి వార్నింగ్ సైన్స్ చూసినప్పుడు ఓపిక్గా వాళ్ళు అసలు వాళ్ళని ఎక్స్ప్రెస్ చేయనివ్వాలి. సో వాళ్ళలో ఏమి ఇబ్బందులు ఉన్నాయో చూడాలి. సో ఒక స్ట్రాటజికల్గా అవసరమైనంత టైం వాళ్ళకి ఇవ్వాలి, ఒక ప్లాన్ ప్రకారం మనం వాళ్ళకి మేనేజ్మెంట్ అనేది చేయాలి. సో ఇదే కాదు, కామన్గా కూడా ఇప్పుడు స్కూల్స్లో కాలేజెస్లో స్క్రీనింగ్ అనేది ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు బ్లడ్ టెస్ట్లు చేసి స్క్రీనింగ్ చేస్తాం. సో కోవిడ్ అప్పుడు మనందరికీ తెలుసు, సో మొత్తం పాపులేషన్కి మనం టెస్ట్ చేసేవాళ్ళం, కోవిడ్ టెస్ట్. సో కోవిడ్ లక్షణాలు లేవు కానీ టెస్టులు పాజిటివ్ వచ్చేది. సో మనకి ఒక 1000 టెస్టులు చేస్తే ఒక 10 మందికి కోవిడ్ ఉందని తెలియదు అనుకుందాం. సో ఆ 10 మందికి మనం ముందే ట్రీట్మెంట్ ప్లాన్ చేసేవాళ్ళం. సో అలాగే సూయిసైడ్కి కూడా ఒక స్క్రీనింగ్ అనేది, చిన్న స్క్రీనింగ్ ఒక 4-5 ప్రశ్నలు ఉంటాయి. సో ప్రతి స్కూల్లోనో కాలేజీలోనో, సో ఒక పాజిటివ్ వేలో అవి మనం చేసినప్పుడు ఏమవుతుంది, అది ఎవరు పెద్ద టెక్నాలజీ అవసరం లేదు, పెద్ద చదువుకున్నా లేదా ఒక డాక్టర్ వచ్చి అది చేయని అవసరం లేదు, మామూలుగా స్కూల్స్లో కాలేజీల్లో చేయొచ్చు. సో వాటిల్లో కొన్ని క్వశ్చన్స్కి ఎక్కడైనా ఒక ఎస్ అనేది దొరికిందనుకోండి, వాళ్ళ మీద మనం కొంచెం ఎక్కువగా వాచ్ చేయాలి. సో సింపుల్గా ప్రివెంటివ్ మెథడ్ అదనమాట, స్క్రీన్ చేసుకోవడం, వాళ్ళని మనం ఆ ప్రాబ్లంలో నుంచి బయటేయడం. సో యూనివర్సల్గా అంద ప్రివెన్షన్కి ఏం చేయాలి, యాక్సెస్ టు హెల్ప్ అంటే అన్ని కొంచెం హాస్పిటల్స్ కానివ్వండి, వాళ్ళకి ఇమీడియట్గా ఒక కౌన్సిలర్ కానివ్వండి, ఒక హెల్ప్ లైన్, ఒక ఫోన్ కాల్లో వెంటనే అట్లాంటి ఫోన్ లైన్స్ యాక్చువల్గా కొన్ని ఆల్రెడీ పెట్టారు కూడాను సెంట్రల్ గవర్నమెంట్ కానీ అంతా కూడా. సో టెలీ మనస్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. సో అదేంటంటే ఫోన్ చేసి ఇట్లా ఇబ్బంది ఏదో కొంచెం ఆలోచన ఉంది బాగాలేదు వెంటనే వాళ్ళకి ఫోన్ చేయొచ్చు. సో మన విజయవాడలో కూడా ఉంది ఆ సెంటర్. సో ఈ మధ్య కాలంలో వాళ్ళని మీకు అసలు ఎన్ని ఫోన్స్ వచ్చాయో జస్ట్ మేము ఇన్ఫర్మేషన్ తీసుకుంటే వాళ్ళు చెప్పారు 1000 ఫోన్స్ వచ్చాయి ఒక నెలలో, కానీ వాటిల్లో 40 మందిని వాళ్ళు సేవ్ చేయగలిగారు. అంటే ఊరికే ఫోన్లు కొన్ని వస్తాయి కానీ వాళ్ళలో సీరియస్గా ఈ ప్రాబ్లము ఉన్న వాళ్ళని 40 మందిని వాళ్ళు వాళ్ళ ప్రాణాలు కాపాడగలిగారు. సో చూడండి, జస్ట్ ఒక ఫోను ఏదో ఆ కౌన్సిలర్స్ అక్కడ ఉంటారు. సో ఫోన్ రాగానే వాళ్ళలో ఆ ఇంటెన్సిటీ ఎంత ఉంది ఏంటి వాళ్ళు మాట్లాడతారు. సో వీళ్ళకి వెంటనే హెల్ప్ అవసరం అనుకున్నప్పుడు వాళ్ళు మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్కి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఎలాగ ఈ సూయిసైడ్స్ని మనం ప్రివెంట్ చేయాలి అనే ఆలోచన మనం చేసినట్లయితే, ముఖ్యంగా పబ్లిక్ హెల్త్ సిస్టంలో ఇలాంటి వాళ్ళకి ఆ భద్రత కల్పించేదానికి అవసరమైన కేర్ అంటే మానసిక వ్యాధులు ఉన్నప్పుడు దానికి అవసరమైన ట్రీట్మెంట్, ఆ తర్వాత వాళ్ళ సోషల్ స్టేటస్ని పెంచడం, ఎకనామీ పెంచడం, సో ఇలాంటివి, ఎడ్యుకేషను, ఇలాంటి జనరల్ మెజర్స్ అన్నీ కూడాను సూయిసైడ్ని ప్రివెంట్ చేయడానికి దోహదపడతాయి. కానీ మెయిన్గా మెంటల్ వెల్బీయింగ్ గురించి మనం అందరం తెలుసుకోవాలి. సో పబ్లిక్ సెక్టర్లో చేయాల్సినవి చేద్దాము, ఇండివిజువల్ సెటప్లో ప్రతి ఒక్కరం కూడా మనం పాజిటివ్ మెంటల్ హెల్త్ అంటే మెంటల్ వెల్బీయింగ్ కోసం. సో ఎట్లా మనము ప్రశాంతంగా ఉండాలి, ఒత్తిడి లేకుండా ఉండాలి, ఆ తర్వాత వార్నింగ్ సైన్స్ గురించి మనం చెప్పుకున్న వార్నింగ్ సైన్స్ గురించి మనకి అవేర్నెస్ ఎలాగ అందరిలో తీసుకురావాలి, ఆ తర్వాత అలాంటి ఇబ్బంది పడుతున్న వ్యక్తి మనకి తారసపడినప్పుడు మనం ఎంత బాగా వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి, వాళ్ళకి ఓపిక్గా మనం ఎలా వినాలి, సో ఇవన్నీ కూడాను వింటే ఇవన్నీ కూడా ప్రివెంట్ చేయడానికి మనకి అవకాశం ఇస్తాయి అన్నమాట.
వన్స్ అలాంటి వ్యక్తి మనకి ఇది ట్రీట్మెంట్లో అనుకోండి, వన్స్ ఒక ఇలాంటిది గుర్తించినప్పుడు ఆ సోషల్ వర్కర్ కానీ కౌన్సిలర్ కానీ ఆ సైకియాట్రీ టీమ్ కానీ ఎవరైనా సరే డాక్టరే అవసరంలా, వాళ్ళకి రిస్క్ అసెస్మెంట్ వీళ్ళలో ఆ వ్యక్తిలో ఎంత రిస్క్ ఉంది అంటే కొన్ని ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయంటే కొన్ని మనం మార్చగలిగే ఉంటాయి, కొన్ని అసలు మార్చలేని పరిస్థితులు వాళ్ళలో ఉంటాయి. సో మార్చగలిగే పరిస్థితుల మీద దృష్టి పెడతాము, వాటన్నిటిని మనము మార్చడానికి ట్రై చేస్తాం. మార్చలేని పరిస్థితి అంటే ఉదాహరణకి జీన్స్, జెనెటిక్గా వాళ్ళ ఫ్యామిలీలో ఆ రిస్క్ ఉంది. సో ఫ్యామిలీలో ఎవరో ఆల్రెడీ సూయిసైడ్తో చనిపోయారు లేదా ఫ్యామిలీలో మానసిక వ్యాధి ఉంది. సో అలాంటి వాళ్ళని సో మార్చగలిగే పరిస్థితి మనకు లేనప్పుడు సో మనము అది రానివ్వకుండా వాళ్ళలో సో వచ్చిన ఆ పరిస్థితిని మనం ఓవర్కమ్ అవ్వడానికి వాళ్ళకి ఇమీడియట్ హెల్ప్ ఎలా ఇవ్వాలి, సో ఇవన్నీ కూడాను అట్లా ఇంటర్వెన్షన్ ఎలా చేయాలి అనే దాంట్లో ఉంటుంది. సో వన్స్ ఇంకొకటి కూడా ఉంది, ఒక అటెంప్ట్ చేస్తారు సో వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, సో వాళ్ళని మనం ఎలాగా సో ఏదో 4 టాబ్లెట్లు వేసుకున్నాళ్ళే వాళ్ళు ఏదో 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 చేశారు బెదిరించడానికి చేశారు, సో అలాంటి యాటిట్యూడ్ మనకు కనిపిస్తుంది. సో హాస్పిటల్ సెట్టింగ్లోనూ చూస్తాము, తర్వాత ఇంటి దగ్గర కూడా చూస్తాం. కానీ సో ఆ అటెంప్ట్ చిన్నదైనా మనం దానికి ఎంత సీరియస్ అనేది మనకి తెలుసు. సో అటెంప్ట్ చిన్నదని మనం వదలడానికి లేదు. సో ప్రీవియస్గా ఏంటంటే మనకి లాలో కూడా ఉండింది, ఒకసారి సూయిసైడ్ అటెంప్ట్ చేసిన వాళ్ళని అదొక పోలీస్ కేసు అయ్యేది. సో వాళ్ళు అది క్రైమ్ కింద లెక్క కట్టి వాళ్ళని బుక్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు అది లేదు. యాక్చువల్గా దీన్ని మా అదే ఇండియన్ సైకియాట్రీ సొసైటీ కూడా దాని మీద ఫైట్ చేసి సో కొత్త లాలో ఏంటంటే సూయిసైడ్ అనేది ఒక క్రై ఫర్ హెల్ప్, అంటే వాళ్ళు ఒక వాళ్ళ బాధని వ్యక్తపరిచే విధానం ఇది. సో వాళ్ళు దే ఆర్ సీకింగ్ హెల్ప్, వాళ్ళు ఒక చెయ్యి అందిస్తారని చూస్తున్నారు. సో వాళ్ళని అలా చూడాలి, కానీ ఆల్రెడీ నువ్వు ఇలాగ చేసావు అని ఒక డిస్క్రిమినేట్ చేయడము, వాళ్ళని ఒక క్రైమ్ కింద చూడడం అనేది కరెక్ట్ కాదు అని తేల్చారు. సో ఇప్పుడు అది లేదు. కానీ హాస్పిటల్స్లో జాయిన్ అయినప్పుడు అదంతా ఇంతకుముందు అదొక ఎమ్మెల్సీ అట్లా అయ్యేది. అది మెయిన్గా ఏంటంటే మ్యాండేటరీగా ఒక అటెంప్ట్ చేసి హాస్పిటల్ నుండి వాళ్ళకి మానసిక వైద్యం అందించడం, కౌన్సిలింగ్ హెల్ప్ అందించడం అనేది కంపల్సరీ అని చెప్పడం జరిగిందనమాట. సో ఎట్లా వాళ్ళ సమస్యను ఎట్లా సాల్వ్ చేసుకోవాలనే దాని మీద ట్రీట్మెంట్ ఉంటుంది, తర్వాత సైకోథెరపీ అని ఉంటుంది. మానసిక వ్యాధి ఉన్నప్పుడు వాళ్ళకి వైద్యం చేయడం జరుగుతుంది. సో కొంతమంది ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ రీచ్లో ఏంటంటే కొన్ని కార్డ్స్ ఇవ్వడం, ఎమర్జెన్సీ కార్డ్స్ ఇవ్వడము, హెల్ప్ లైన్స్ పెట్టడము, సో ఇవన్నీ కూడాను ఇలాంటివి ఫర్దర్ జరగకుండా చేయడానికి చాలా హెల్ప్ చేస్తాయి. సో ఇది చూడండి. సో జనరల్ పాపులేషన్లో ఎలా మనం తగ్గించాలి అని అంటే సో అవైలబిలిటీని తగ్గించడం. ఉదాహరణకి ఆల్కహాల్ విపరీతంగా ఆల్కహాల్ అనేది ఉంది. సో ఆల్కహాల్ అవైలబిలిటీ తగ్గించడం, యాక్సెస్ తగ్గించడం. కొంతమందికి ఇంట్లోనే కత్తులు గన్లు ఉంటాయి, సో అవి ఇట్లాంటి పేషెంట్ ఉన్నారు అని అనిపించినప్పుడు అవి అందుబాటులో లేకుండా చేయడం. సో ఏ ఎమర్జెన్సీనైనా ప్రైమరీ కేర్ డాక్టర్స్ చూసుకునేలాగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం. సో ఇవన్నీ కూడాను పాపులేషన్ స్ట్రాటజీస్. తర్వాత ముఖ్యమైనది ఏంటంటే రిపోర్టింగ్. సో ఒక ఈ విషయాన్ని ఒకటి ఇలాంటిది జరిగినప్పుడు అసలు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఎలా రిపోర్ట్ చేస్తున్నాం, సో దాన్ని అంటే మీడియానే కాదు మనమైనా సరే వెంటనే పక్కన వాళ్ళకి వాళ్ళకి అమ్మో ఇట్లా చేశాడు ఇలా అని దాన్ని అంతా బాగా వివరించి చెప్పడం. సో ఇలాంటివి ఎప్పుడు కూడా చేయకూడదు. ఎందుకనంటే ఇప్పుడు మనం వెళ్ళి ఒక విషయాన్ని ఒక 10 మందిలో చెప్పినప్పుడు ఆ 10 మందిలో ఎవరో ఒకరు కొంచెం బ్యాలెన్స్ అటు ఇటుగా అంటే వాళ్ళకి ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్ తక్కువ ఉండడము, రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉండడం, అలాంటి ఒక బ్యాలెన్స్ తప్పిన ఇది ఉన్నప్పుడు ఎప్పుడైతే మనం ఇలా పదే పదే దాని గురించి మాట్లాడతామో సో వాళ్ళలో ఆ ఆలోచన సో వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది, ఓకే నాకు కూడా అతనికి సమస్య ఉంది అతను ఇలా చేశాడు కాబట్టి
నాకు కూడా సమస్య ఉంది కాబట్టి నేను కూడా ఇదే చేయాలి సో నాకు కూడా ఇదే సొల్యూషన్ సో అలాంటి ఆలోచన వస్తుంది అందుకని ఎవరం కూడాను ఇలాంటి విషయాల్ని ఓ విపరీతంగా దాని గురించి డిస్కస్ చేయడము దాని గురించి మనం మాట్లాడడము అవన్నీ డీటెయిల్డ్గా వివరంగా వాటిని గురించి చర్చించడం చేయకూడదు సరే మనం ఎలా అవాయిడ్ చేయాలి ఎలా ప్రివెంట్ చేయాలో చూడాలి కానీ అయిపోయిన దాన్ని పెద్ద దానికి ఒక్క పబ్లిసిటీ అనేది ఎప్పుడు ఇవ్వకూడదు సో అలా ఇవ్వడం వల్ల ఎప్పుడు కూడా మనకి నష్టమే జరుగుతుంది తప్పితే లాభం అనేది ఉండదన్నమాట సో మీడియా రిపోర్టింగ్ అనేది ఎప్పుడు కూడాను చాలా ముఖ్యమైన విషయం సో రెస్పాన్సిబుల్గా ఉండాలి అనేది మనం చెప్తాం సో ఏంటంటే ఎక్కువగా క్రిటిసైజ్ చేయకూడదు ఎట్లు ఎక్కువగా పబ్లిసైజ్ చేయకూడదు ఎక్కువగా సెన్సిటివ్ మ్యాటర్ అది ఎక్కువగా అదే ఫ్రంట్ పేజీలో పెద్ద అక్షరాలతో వేయడము ఆ చనిపోయిన వాళ్ళ ఫోటోలు వేయడము ఇలాంటివన్నీ కూడాను ఎప్పుడు కూడా చేయకూడదు సో మీడియా అంటే మనం మీడియానే కాదు మనం కూడా చేయకూడదు సో కామన్ మ్యాన్ కూడా అది చేయకూడదు ఆ టెండెన్సీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మనకి ఇదైనప్పుడు వాళ్ళలో మళ్ళీ అది కంటేజియన్ అంటాం సో ఒక ఇంటర్మీడియట్ స్కూల్ కాలేజ్ ఉంది సో ఎవరో ఒకరు అలా చేశారు సో పదే పదే దాని గురించి చర్చించడం వల్ల కొంచెం ఆ స్టూడెంట్స్లో అది ఇంకా స్ప్రెడ్ అయ్యి కంటేజియన్ అంటారన్నమాట ఒక వ్యాధి ఎలా స్ప్రెడ్ అవుద్దో ఇది కూడా అలాగే స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనం అది ఎప్పుడు కూడా చేయకూడదు సో డబ్ల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి సో మనమందరం చెప్పుకోవడమే కాదు డబ్ల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి లివ్ లైఫ్ అనేది వాళ్ళ క్యాప్షన్ అన్నమాట సో దాని ప్రకారం ఏంటంటే ఇంటర్వెన్షన్స్ అంటే మనం అది జరగనివ్వకుండా చేయడానికి ఏమేం స్ట్రాటజీస్ వాడాలి అనే దాన్ని వాళ్ళు ఎక్కువగా చెప్తారు సో లైఫ్ని పాజిటివ్గా ఉంచడానికి ఏం చేయాలో కూడా ఎక్కువగా చెప్తారు సో నేషనల్ ప్రోగ్రామ్స్ ఒకటి సో మనకి కూడా గవర్నమెంట్ నేషనల్ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి సో అంటే ఆయుష్మాన్ భారత్ అని ఆరోగ్యశ్రీ అని లైక్ అలాంటివి అనమాట సో మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ఉంది తర్వాత ప్యాలియేటివ్ కేర్ ప్రోగ్రామ్ సో ఈ నేషనల్ ప్రోగ్రామ్స్ హెల్త్కి రిలేటెడ్ వాటిలో ఏదైనా సరే సో అన్నిట్లో కూడా సూయిసైడ్ ప్రివెన్షన్ అనేది ఒక భాగంగా ఉంది సో అది మనం హెల్త్ కేర్ సిస్టంలో దాన్ని ఖచ్చితంగా మనం చూసుకోవాలి దాన్ని ఉపయోగపెట్టాలన్నమాట సో చూడండి నషా ముక్తి అభియాన్ టాస్క్ ఫోర్స్ అండ్ నషా ముక్తి భారత్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది సో మనకి చాలామందికి తెలియదు ఇలాంటివి ఉన్నాయని కూడా సో వీళ్ళేంటి మెయిన్గా అడిక్షన్ తగ్గించడానికే వాళ్ళు పనిచేస్తూ ఉంటారు ఆ ప్రోగ్రామ్ అంతా అదే అన్నమాట సో ఎప్పుడు కూడా ఇలాంటివి ఉన్నప్పుడే వాటిని చూసుకొని మనం చేయాలి సో మెయిన్గా మనం సూయిసైడ్ని ఎట్లా మేనేజ్ చేయాలి అంటే జరిగిపోయిన తర్వాత కాదు ముందుగా ప్రివెంట్ చేయడమే మనం ఎక్కువ దృష్టి పెట్టాలి సో ప్రతి నిమిషం ప్రతి 40 సెకండ్స్కి ఒకరు సూయిసైడ్ అటెంప్ట్ చేస్తూ ఉంటారు ప్రపంచం అంతటా ఒక 40 సెకండ్లలో ఎవరో ఒకరు ఎక్కడో దగ్గర సూయిసైడ్ అటెంప్ట్ చేస్తారు సో అలాంటిది పరిస్థితి మనది ఇప్పుడు కానీ లైఫ్ ఇచ్చింది ఏది ఎందుకు లైఫ్ మనకి తల్లిదండ్రులు మనకి ఇచ్చిన లైఫ్ మనం ఏదైనా సక్సెస్ఫుల్గా లీడ్ చేయాలి తర్వాత సొసైటీకి ప్రతి వ్యక్తి వల్ల ప్రతి జీవి వల్ల ఏదో ఒక ఉపయోగం ఉంటుంది సో అందరూ అన్ని పనులు అందరూ చేయరు ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తారు ఉదాహరణకి మనకి ఆటో డ్రైవరు మనల్ని ఇక్కడ తీసుకురావాలంటే అతను ఆ డ్రైవర్ వృత్తిలో అతను ఉండబట్టే మనం ఇక్కడ దాకా వచ్చాం కదా సో డాక్టరు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు అలాగా ప్రతి జీవికి ఒక పర్పస్ ఉంటుంది వాళ్ళు ఆ పని చేసుకుంటారు సో ఎప్పుడు కూడా నేను వేస్ట్ నా వల్ల ఉపయోగం లేదు అనేది ఏమీ లేదు కానీ వాళ్ళ మానసిక పరిస్థితి వల్ల వాళ్ళు ఇలాంటిది ఈ చనిపోయే ఆలోచన అనేది వాళ్ళకి వస్తుంది సో వాళ్ళని ఏం చేయాలంటే అట్లాంటి ఆలోచన ఉన్న వాళ్ళని మనం ముందుగా గుర్తించాలి అండ్ వాళ్ళకి మనము సహాయం చేయాలి మనం గైడ్ చేయాలి సో వాళ్ళలో మానసిక వ్యాధి ఉండొచ్చు వేరే ఫిజికల్గా శారీరక వ్యాధి ఉండొచ్చు లేదా చిన్నతనం నుంచి ఏదైనా ఇబ్బంది పడి ఉండొచ్చు ఆర్థికపరమైన ఇబ్బంది ఉండొచ్చు ఉద్యోగం లేకపోవచ్చు అలాగే అందరిలో కామన్గా ఒకే కాజ్ అయితే ఎప్పుడు ఉండదు సో స్టూడెంట్స్లో ఎందుకు ఎక్కువ జరుగుతుంది వాళ్ళు ఆ ఏజ్ గ్రూప్లో అంటే ఆ యంగ్ ఏజ్ గ్రూప్లో ముఖ్యంగా ఒక్కసారిగా ఇంటి నుంచి ఫ్రీడమ్ వస్తుంది బయటకు వస్తారు తొందరగా ఈ ఆల్కహాల్ ఇట్లాంటివి ఎక్స్పెరిమెంట్ చేసే అవకాశం ఉంది తర్వాత ఇండివిజువల్గా డెసిషన్స్ తీసుకునే ఏజ్ అండ్
ఎడ్యుకేషనల్ స్ట్రెస్, అలాగా ఒక ప్రత్యేకమైన పరిస్థితులకి యంగ్ చిల్డ్రన్ అనేవాళ్ళు ఎక్స్పోజ్ అవుతారు ఒక ఏజ్లో. సో దానివల్ల సూయిసైడల్ రేట్స్ ఆ ఏజ్లో పెరుగుతూ ఉన్నాయి. సో కోవిడ్లో ఒక స్టడీ ఉంది, ఏంటంటే పరీక్షలే పెట్టలేదు కోవిడ్ టైంలో. సో పరీక్షలు లేకుండానే ఒక 2 ఇయర్స్ పాస్ చేశారు. సో అప్పుడు ఆ యంగ్ ఏజ్ గ్రూప్ మన సూయిసైడ్స్ చూస్తే కోవిడ్ టైంలో ఆ ఏజ్ గ్రూప్లో సూయిసైడ్స్ చాలా తక్కువగా రికార్డ్ అయ్యాయి. సో అలాగా ఆ ఏజ్కి ఉండే స్ట్రెస్లు ఆ ఏజ్కి ఉంటాయన్నమాట. సో వాళ్ళ ఇండివిజువల్ కెపాసిటీ అనేది ఒకటి, ఇండివిజువల్ మైండ్ అనేది ఒకటి, వాళ్ళ పరిస్థితులు అనేది ఒకటి, ఇన్ జనరల్గా సొసైటీ బై మనకి వచ్చే సోషల్ ప్రెషర్స్ ఒకటి. సో వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకునేదానికి ముఖ్యంగా మనం డెవలప్ చేయాల్సింది ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్. సో ప్రశాంతంగా ఉండడం, సో మనుషులతో కనెక్షన్, అంటే ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో, అలాంటి మంచి కనెక్టివిటీ ఉన్న వాళ్ళకి సూయిసైడల్ రేట్స్ చాలా చాలా తక్కువ ఉంటాయి. సో మనం అలా పాజిటివ్ హెల్త్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి, అప్పుడే వీటిని మనం అవాయిడ్ చేయొచ్చు. అంటే నేషనల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, హెల్ప్ లైన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ఇండివిజువల్ లెవెల్లో మనం అందరం కూడా ఆ విషయం మీద కృషి చేసినప్పుడే మనం మన టార్గెట్, సో నేషనల్ టార్గెట్ ఏంటంటే 12-15% ఉన్నదాన్ని బిలో 10%కి తేవాలనేది నేషనల్ టార్గెట్. బై 2030 ఈ పర్సంటేజ్ ఆఫ్ సూయిసైడ్స్ని బిలో 10కి తేవాలి అనే దాని మీద గవర్నమెంట్స్ కూడా దృష్టి పెడతా ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా అలా కృషి చేసి ప్రివెంట్ చేయడానికే మనం ఎక్కువగా ఆలోచించాలి. సో రిస్క్ ఫ్యాక్టర్స్ తగ్గించుకోవాలి, ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్ని పెంచాలి. సో ఆ బ్యాలెన్స్ వచ్చేదానికి మనం అందరం ట్రై చేయాలి. సో ఎవ్వరూ అతీతులు కాదు. సో మానసిక వ్యాధి రావడానికి కానీ, సూయిసైడల్ థాట్ రావడానికి కానీ నాకు రాదు అని అనడానికి లేదు. దీనికి ఎవ్వరూ అతీతులు కాదు. కాకపోతే ఆ ఆలోచన రావడమే అది నార్మల్ కాదు అనేది మనం గుర్తించి దాన్ని అధిగమించడానికి మనం ఏం చేయాలనే దాని మీద దృష్టి పెట్టాలి. సో బ్యాలెన్స్డ్గా మంచిగా మనం ఎప్పుడైతే ఉంటామో, సో ఆలోచన మనకి తల్లోకి అనేది కల్లో కూడా రాదన్నమాట. తర్వాత ఈ అవకాశం నాకు ఇవాళ ఇచ్చిన డాక్టర్ సమరం గారికి, మారు గారికి అండ్ మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో మెయిన్గా సూయిసైడ్ ప్రివెన్షన్ కోసం మనం అందరం కృషి చేస్తామని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ డాక్టర్ రాజకారెడ్డి గారు. చాలా తగ్గ చెప్పారు సూయిసైడ్స్ ఎందుకు చేసుకుంటారని. ఈ ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో మాత్రం చాలా బాగా కవర్ చేశారు మేడం. ఎక్సలెంట్. జనాలుగా ఏంటి, ఎలాగైతే ప్రివెన్షన్ ఏంటి అనేది చాలా బాగుంది. ఇప్పుడు డాక్టర్ మారు గారు వందనాలు చేస్తారు. డాక్టర్ రాధికారెడ్డి గారు చాలా చక్కగా చెప్పారు సూసైడ్స్ గురించి. ఒకటి మటుకు నేపెట్టుకోవాలి, సూసైడ్ చేసుకుందాము అని అనుకుంటే పక్క వాళ్ళతో వెంటనే షేర్ చేసుకున్నట్లయితే మనకి సూసైడ్ చేసుకున్నది మనం చనిపోవడానికి కాదు, మనం బతికుండి సాధించాలి. చనిపోయి చేసేది ఏమీ లేదు, అందుచేత బతికుండి సాధించాలి గనక ఆ థాట్ ఎవరికి రాకూడదు. వస్తే మటుకు పక్కన వాళ్ళతో షేర్ చేసుకుని డాక్టర్ గారు చాలా వివరంగా చాలా విషయాలు చెప్పారు. అంటే డాక్టర్ గారికి మనందరి తరఫున థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. డాక్టర్ గారు చాలా బిజీ డాక్టర్ గారు, అయినా కూడా వచ్చి ఇవాళ ఈ విషయాలు చెప్పడం చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం మీకు. థ్యాంక్ యూ. రేపు శనివారం కాకుండా శుక్రవారం నాడు మనకి డాక్టర్ రాజా రమేష్ గారు, ఆయన కార్డియాలజిస్టు, ఆయన యాంజినల్ అటాక్స్ గురించి, హార్ట్ గురించి మాట్లాడతారు. మళ్ళీ వచ్చే శుక్రవారం మనం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో ఈ సమావేశం ముగుస్తుంది. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multichannel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.